ప్రపంచ మహమ్మారి కరోనా విషయంలో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డువేస్తూ నిరంతరం పోరాడుతున్న పోలీసులు తాము వేసుకున్న కాకి వెనకాల వెన్న వంటి మనసు ఉందని, ఆ మనసు సరియైన సమయంలో స్పందిస్తుంది అని మరోసారి నిరూపించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ పాత్రికేయుని అభ్యర్థనపై తక్షణమే స్పందించి కడప జిల్లా మైదుకూరు డిఎస్పీ విజయ్ కుమార్ తమ మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుడు నరసింహ కొద్ది రోజులుగా టైఫాయిడ్ తో బాధపడుతూ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తన అనారోగ్యంపై ఆందోళన చెందిన అతడు తనను ఆసుపత్రిలో చేర్పించి ఆదుకోవాలని వాట్సాప్ గ్రూపుల ద్వారా అభ్యర్థించాడు. అదే సమయంలో నియోజకవర్గ పరిధిలోని విలేకరులు, జిల్లా కేంద్రంలోని పాత్రికేయులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. వెంటనే స్పందించిన ఎస్పీ అన్బురాజన్ విలేకరి నరసింహకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని మైదుగురు డిఎస్పీని ఆదేశించారు. డిఎస్పీ విజయ్ కుమార్ దువ్వూరు చేరుకుని రూరల్ సీఐ కొండారెడ్డితో కలిసి నరసింహను వాహనంలో జిల్లా కేంద్రం కడప రిమ్స్ కు తరలించారు. అదేవిధంగా ఖర్చుల నిమిత్తం డిఎస్పీ స్వయంగా కొంత నగదును నరసింహకు అందజేసి పెద్ద మనసును చాటుకున్నారు. ధైర్యంగా ఉండమని, అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఇవాళ దువ్వూరు హెడ్ క్వార్టర్స్లో ఏపీ 24 న్యూస్ ఛానల్ రిపోర్టర్ అయినటువంటి నరసింహ, ఇతనికి గత కొంతకాలంగా ఫీవరు, వివిధ లంగ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్తో అతను బాధపడుతున్నాడు. ఈ విషయంలో తనకు కలిగిన భయం వల్ల, అంటే అనారోగ్యం వల్ల ఆయన కొంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీ గారికి, కలెక్టర్ గారు కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాలు వెంటనే ఆ ఎస్పీ గారు కూడా స్పందించడం జరిగింది. వెంటనే డిఎస్పీ అండ్ సిఐఎస్ఐ ఇందులో మీరు చొరవ తీసుకొని దానికి సంబంధించిన సహాయ సహకారాలు అందించమని వెంటనే ఆయనకు రావడం, ఆయన్ను మన ఫీవర్ సర్వే చేసినటువంటి మన హెల్త్ ఏఎన్ఎం స్టాఫ్ వీళ్ళందరూ కూడా విచారిస్తే ఆయన కొంత టైఫాయిడ్ అని చెప్పేసి అంటున్నారు. కరోనా అనేటువంటి పాజిటివ్ అనేది లేదు, నెగిటివ్ ఆల్రెడీ ఉంది. కాబట్టి అతనికి మా డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వడానికి కూడా మేము ముందున్నాం. ఖచ్చితంగా దీంట్లో ఈ కుటుంబమే కాదు, ఈ కరోనా మహమ్మారి ఉన్నటువంటి మన యొక్క ఈ రాష్ట్రంలో, మన దేశం, మన జిల్లాలో ఎక్స్క్లూజివ్లీ ఈ సబ్ డివిజన్లో కూడా మనకు దాదాపు 8 కేసులు ఉన్నాయి. ఇంట్లో ప్రతి విషయంలో ఎవరైనా అనారోగ్యానికి గురైన వాళ్ళు, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు కూడా తక్కువ, ఏ పరిస్థితి ఉంటే కూడా మేము స్పందిస్తాం. అదేవిధంగా ఎవరినైనా కానీ మేము ఆదుకోవడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తాం.